వెల్కమ్ టు టీవీ వరంగల్ పార్లమెంటు స్థానం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట ఒక్కసారి బీజేపీ గెలిచింది మధ్యలో పసుపు జెండా రెపరెపలాడింది ఇక టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వరంగల్ పార్లమెంట్ స్థానం గులాబీ సేనకు పెట్టని కోటగా మారింది అయితే ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు వరంగల్ పార్లమెంట్లో పాగా వేయాలని పోరాడుతున్నారు గత వైభవం కోసం కాంగ్రెస్ మరోసారి చరిత్ర సృష్టించాలని బీజేపీ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి వరంగల్ లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ తన హస్తవాసి చూపిస్తుందా నాటి జాయింట్ కిల్లర్ ఫార్ములాతో కమలతలం కవాతు చేస్తుందా ఉద్యమాల ఖిలాలో బిఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుందా వరంగల్ లోక్సభ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్ ఈ నియోజకవర్గంలో భూపాలపల్లి పరకాల వరంగల్ ఈస్ట్ వరంగల్ వెస్ట్ వర్ధన్నపేట పాలకుర్తి స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మొత్తం పద్దెనిమిది లక్షల ఇరవై నాలుగు వేల మంది ఓటర్లు ఉన్నారు వరంగల్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింటిలో ఆరు చోట్ల కాంగ్రెస్ గెలిచింది బీఆర్ఎస్ నుంచి గెలిచిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్లో చేరారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఉండటంతో ఆ పార్టీ టికెట్ కోసం నేతలు భారీగా పోటీ పడ్డారు కానీ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను దించింది అధిష్టానం ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె కొత్తైన కడియం శ్రీహరి వారసురాలిగా బరిలోకి దిగారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయం కావ్యకు కలిసొచ్చే అంశం కావ్యను గెలిపిస్తే వరంగల్ సిటీలో డ్రైనేజీతో పాటు ఎయిర్పోర్ట్ మెగా టెక్స్టైల్ పార్కు అభివృద్ధి చేస్తామని ఇండస్ట్రియల్ కారిడార్కు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు నియోజకవర్గ స్థాయిలోనూ అభివృద్ధి పనులపై సొంత మేనిఫెస్టో ఇచ్చారు కడియం కావ్య మొదట్లో ఆమెను వ్యతిరేకించిన కాంగ్రెస్ వాదులు ఇప్పుడు మనసు మార్చుకున్నారు కావ్య ముస్లిం ని పెళ్లాడిందన్న ప్రచారం ఆమెకు పాజిటివ్ గా మారింది ఇక్కడ ముస్లిం ఓట్లు కడియం కావ్యకి పడే ఛాన్స్ ఉంది ఈ నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న క్రిస్టియన్ ఓట్లు కాంగ్రెస్కే పడతాయి తండ్రి కడియం శ్రీహరి చరిష్మా కలిసి వస్తుందని అంచనా ఉంది మాదిగల ఓట్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో మందకృష్ణ మాదిగ విమర్శలు కావ్యను కొంత ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది కావ్య గుంటూరు నివాసిని పెళ్లి చేసుకోవడంతో ఆమె వరంగల్కి సంబంధం లేదన్న ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు ఈ డ్యామేజ్ ని తండ్రి కడిహం శ్రీహరి కవర్ చేసిన నాన్ లోకల్ రచ్చ ఇంకా కంటిన్యూ అవుతోంది తెలంగాణలో గెలుస్తామని బీజేపీ అంచనా వేసుకున్న సీట్లలో వరంగల్ కూడా ఒకటి ఈసారి ఆరురి రమేష్ బీజేపీ అభ్యర్థిగా నిలబడంతో నలభై ఏళ్ల తర్వాత బీజేపీకి గెలుపుపై ఆశ కనిపిస్తోంది రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీన పడటం మోడీ చరిష్మాతో బీజేపీ బలపడటం అర్ధబలం అంగబలం ఉన్న ఆరూరి రమేష్ వరంగల్లో పోటీ చేస్తుండటం ఆ పార్టీకి ప్లస్ గా మారాయి మాదిగ సామాజిక వర్గం ఓట్లు తనకే వస్తాయని ఆశతో ఉన్నారు కడియం శ్రీహరి మాదిగ కాదంటూ మందకృషి చేస్తున్న అలిగేషన్ ఆరురి రమేష్ కి కలిసొచ్చే అంశం తనను గెలిపిస్తే వరంగల్ సిటీకి నెల రోజుల్లో ఎయిర్పోర్టు తెస్తానని నగరంలో అండర్ డ్రైనేజీ ఐటీ పార్కులు స్మార్ట్ సిటీ హెరిటేజ్ సిటీగా అభివృద్ధి మెగా టెక్స్టైల్ పార్కుకు నిధులు తెస్తానని అంటున్నారు ఈ అవినీతి భూ కబ్జా ఆరోపణలున్న ఆరు రమేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు ఆయనపై వ్యతిరేకతకు ఇదొక ఉదాహరణ వరంగల్లో బీజేపీకి బలమైన కేడర్ లేదు ఇక్కడి ఏడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటంతో రమేష్ కష్టపడక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇక తెలంగాణ ఉద్యమ సమయం నుంచి వరంగల్ ప్రజలు బిఆర్ఎస్ కు అండగా ఉన్నారు కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి దారుణంగా ఉంది బీఆర్ఎస్ కీలక నేతలంతా గుడ్ బై చెప్పడంతో కొంత బలహీన పడింది కడియం కావ్యకు బిఆర్ఎస్ టికెట్ ఇచ్చాక హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో పార్టీ శ్రేణులు ఢీలా పడ్డారు విధి లేక హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టేసింది వరంగల్లో అభివృద్ధిని ప్రచారం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ సీఎం కేసీఆర్ పర్యటనతో వరంగల్లో ఆ పార్టీకి కొంత ఊపు వచ్చింది అయితే పరిస్థితులు మాత్రం రాలేదు వరంగల్ పార్లమెంట్కి సుధీర్ కుమార్ నాన్ లోకల్ అన్న ప్రచారం మైనస్ గా మారుతోంది వరంగల్లో బీఆర్ఎస్ ది థర్డ్ ప్లేస్ అంటున్నారు కావ్య గెలుపును అడ్డుకొని పంతం నెగ్గించుకోవాలనే బీఆర్ఎస్ తీరు బీజేపీకి కలిసొస్తుందా వరంగల్ పార్లమెంట్ పరిధిలో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటంతో కాంగ్రెస్ బయటపడుతుందా అన్నది తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే